Dear students, welcome to ISE. So today's our discussion, RRC Group D Grand Test number 22 Mathematics Explanation. So manaku 1 2 3 questions ikkada manaku pie chart ichunnaru. So pie chart lo manaki ichindi entante ikkada so mottham parikshalo pondina mottham marklu 648 oka vidyarthi parikshalo pondina mottham marklu 648 different subjects ichunnaru computer sanskritam ganitam హిందీ ఆంగ్లము సామాన్య శాస్త్రము ఓకేనమా డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో ఇచ్చినారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అంటే 100% క్వశ్చన్స్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్కి మీరు చూసినట్లయితే ద మార్క్స్ అప్లైన్ ఇన్ హిందీ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మార్క్స్ హిందీలో పొందిన మార్కులు మొత్తం మార్కులో దాదాపు ఎంత శాతం మొత్తం మార్కులు అన్నాడు సో మనం మార్కులో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి సో డైరెక్ట్ చేయొచ్చు హిందీలో వచ్చినటువంటి మార్క్స్ సో హిందీ 50 డిగ్రీలు మొత్తము అంటే ఏంటి సో 50 డిగ్రీలు మొత్తము అంటే 360 డిగ్రీస్ 50 డిగ్రీస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 360 డిగ్రీస్ ఓకేనమ్మా 50 డిగ్రీస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 360 డిగ్రీస్ వాటిని మళ్ళీ మార్క్స్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు అడిగింది ఏంటంటే ద మార్క్స్ అప్లైన్ ఇన్ హిందీ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ మార్క్స్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి సో మీరు 50 డిగ్రీస్ ఆఫ్ సో 648 లేదా 360 డిగ్రీస్ ఆఫ్ 648 వేసినా 648 క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనమ్మా అందుకని చేయాల్సిన అవసరం లేదు అప్రాక్సిమేట్లీ అన్నాడు ఒకసారి మీరు చూస్తే సో 10% ఎంతమ్మా 10% ఎంత 10% అంటే 36 డిగ్రీస్ 10% ఎంతమ్మా 36 డిగ్రీస్ నాకు ఇంకా 14 డిగ్రీస్ కావాలండి సో 4% తీసుకున్నాం అనుకోండి 4% తీసుకుంటే మనకి ఎంత వస్తుందండి 14.4 వస్తుందండి 1% అంటే 3.6 1% అంటే 3.6 డిగ్రీస్ 2% అంటే 7.2 3% అంటే 10.8 4% అంటే 14.4 3% తీసుకుంటే 10.8 వస్తుందండి 10.8 అంటే మనకు 46.8 వస్తుంది మనము 14 తీసుకున్నాం అనుకోండి 50.4 వస్తుంది 50.4 అనేది 50కి దగ్గరగా ఉంది సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 14% ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా వాట్ ఇస్ ద పర్సంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ అప్టైన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ అండి సంస్కృతం మరియు ఆంగ్లంలో పొందిన మార్కుల శాతం మధ్య తేడా ఎంత సో ముందు డిగ్రీస్లో ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దామండి సాంస్క్రిట్కి ఇంగ్లీష్కి సో సాంస్క్రిట్కి ఇంగ్లీష్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దామండి సాంస్క్రిట్కి ఇంగ్లీష్కి సాంస్క్రిట్ వచ్చేసరికి 64 డిగ్రీస్ ఇంగ్లీష్ వచ్చేసరికి 55 డిగ్రీస్ అండి సో ఒకసారి మీరు చూస్తే సో 9 డిగ్రీస్ డిఫరెన్స్ ఉందండి ఓకేనమ్మా 9 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది ఓకేనమ్మా సో 55 64 డిఫరెన్స్ ఎంతమ్మా 9 డిగ్రీస్ డిఫరెన్స్ ఉందండి సో 9 డిగ్రీస్ ఓకేనమ్మా 9 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది 64కి 55కి 9 డిగ్రీస్ అంటే హౌ మచ్ పర్సెంట్ అండి మీకు 100% అంటే 360 డిగ్రీస్ కదా 100% అంటే ఏమని చెప్పానమ్మా మీకు 360 డిగ్రీస్ కదా 100% 360 డిగ్రీస్ అయినప్పుడు 10% ఎంతమ్మా 10% ఎంత 36 డిగ్రీస్ 5% ఎంత అండి 18 డిగ్రీస్ 5% ఎంత 18 డిగ్రీస్ మనకు కావాల్సిన 9 డిగ్రీస్ కదా మళ్ళీ హాఫ్ చేయండమ్మా 2.5% ఎంత సో 2.5% అంటే 9 డిగ్రీసే కదా అంటే పర్సంటేజెస్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంతమ్మా ఆ రెండు సబ్జెక్ట్స్ మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంతండి 2.5% ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద మార్క్స్ అప్టైన్ ఇన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ టుగెదర్ టు ద మార్క్స్ అప్టైన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సైన్స్ టుగెదర్ రేషియో అడిగాడండి మార్క్స్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదండి రేషియో అడిగాడు నిష్పత్తి అడిగాడండి సో నిష్పత్తి అడిగాడు కాబట్టి మార్క్స్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదండి మనకేమేం కావాలమ్మా గణితము కంప్యూటర్ ఓకేనా మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్లు ఎన్ని వచ్చాయో చూద్దామండి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ మ్యాథ్స్ ఈజ్ 68 డిగ్రీస్ కంప్యూటర్ ఈజ్ 64 68 64 అండి 132 సో ఈ రెండు కలిపితే 132 వచ్చాయండి ఫస్ట్ వన్ వచ్చేసరికి 132 డిగ్రీస్ అండి ఓకేనమ్మా సెకండ్ సబ్జెక్ట్స్ ఏంటమ్మా సెకండ్ వన్ సబ్జెక్ట్ సో మ్యాథ్స్ కంప్యూటర్ అయిపోయింది నెక్స్ట్ ఇంగ్లీషు సైన్స్ అండి సో ఇంగ్లీషు సైన్స్లో పరిస్థితి అండి ఇంగ్లీషు సైన్స్ సో ఇంగ్లీష్ ఎంతమ్మా 55 డిగ్రీస్ సో సైన్స్ 59 డిగ్రీస్ అమ్మా 55 59 అండి 114 55 59 50 50 100 94 సో 59 ఎంత అంటే 14 అంటే 114 సో 114 సో 132 ఈజ్ టు 114 సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి మనకు సో ఇక్కడికి మీరు చూస్తే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా నో సో మనకు 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా ఎస్ 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు సో 2 టేబుల్ అయితే క్యాన్సిల్ అవుతుంది 266 టైమ్స్ 257 టైమ్స్ నెక్స్ట్ 3 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుంది 322 టైమ్స్
So 3 19 times 22 is to 19 and 22 is to 19. Yes, 22 is to 19. అలాఫి క్లియర్ అండి. సో టూ టేబుల్ క్యాన్సిల్ చేశాను, త్రీ టేబుల్ క్యాన్సిల్ చేశాను, అంటే డైరెక్ట్ సిక్స్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సిక్స్ 22 టైమ్స్, సిక్స్ 19 టైమ్స్. అలాఫి క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ ఏ సైన్స్ ఎగ్జామ్? ఓకే నమ్మ, మీన్ సగటు అడుగుతున్నాడండి, సగటు. ఓకే నమ్మ, సగటు మార్కులు. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ద డేటా బై నెంబర్ ఆఫ్ డేటా. ఫస్ట్ వీటన్నింటిని యాడ్ చేసి బై చేయాలండి. ఒకసారి మీరు చూస్తే కదా, ఫస్ట్ టెన్స్ లెక్కెట్టండి అమ్మా. ఫోర్ త్రీ సెవెన్, సెవెన్ ఫైవ్ ట్వెల్వ్, ట్వెల్వ్ ఫోర్ సిక్స్టీన్, సిక్స్టీన్ ఫైవ్ 21. సో 27, 31, 31 ఫైవ్ 36, 40, 49. సో 53, 57. సో 57, 66, 66, 72, 72 ఫైవ్. సో 77, 77, 770, 770. ఓకేనమ్మా, 770. సో టెన్స్ లెక్కెడితే 770 వచ్చిందండి. ఓకేనమ్మా, జస్ట్ టెన్స్ లెక్కెట్టాలి. మళ్ళీ వీటిని మీరు కాపీ చేసుకొని సో పైన వేసి కింద వేసి మళ్ళీ సర్కస్ చేయాలని చాలా టైం పడుతుందండి. ఓవరాల్గా చేయడానికి ట్రై చేయండి అమ్మా, ఏం లేదు. జస్ట్ 437, 12, 16, 21. సో 27, 31, 36, 40, 49, 53, 57. సో 57, 66, 72, 77. 77 అంటే 770. సో 10, 770 అండి. ఇప్పుడు నెంబర్స్ లెక్కెట్టండి. సో 19, 10, 12, 20. సో 24, 24 టు 26, 26, 32, 34, 34, 40, 42. సో 42 ప్లస్ 8, 50, 50 ప్లస్ 2, 52. సో 52 ప్లస్ 770. సో అప్పుడు ఎంత అవుతుందండి? 8, 770 ప్లస్ 52. ఓకేనమ్మా, 770 ప్లస్ 52, 822. 822, ఓకేనమ్మా, 822. సో డివైడెడ్ బై, డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయండి మనకు? 2, 4, 6, 8, 10, 12, 14, 15 ఉన్నాయండి. టోటల్ 15 ఉన్నాయి. సో 15 టేబుల్లో 15 ఫైవ్ జార్ 75, 15 ఫైవ్ జార్స్ ఎంతమ్మా? 75. రిమైండర్ ఇస్ 7, 72, 72. 15 ఫోర్ జార్స్, 15 ఫోర్ జార్స్ 60. రిమైండర్ ఇస్ 12. సో 12 బై 15, 12 బై 15 ఇస్ నథింగ్ బట్ 4 బై 5. సో 4 బై 5 ఇస్ నథింగ్ బట్ 0.8, 54.8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 54.8. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అలా చేయాలి, కానీ వాటి అన్నింటిని కాపీ చేసుకొని మళ్ళీ సర్కస్ చేయాలని చాలా టైం పడుతుందండి. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 3:4. అండ్ దర్ సమ్ ఈజ్ 420. ద గ్రేటర్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇస్ వాట్? రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 అండి, వాటి మొత్తం 420. రెండు సంఖ్యల పెద్దది ఏంటండి? సో ఒకసారి మీరు చూస్తే రెండు సంఖ్యలు కలుపుకుంటే 7 భాగాలు అవుతుందండి. 7 పార్ట్స్ నెత్తి మాట 420. 7 పార్ట్స్ 420 అంటే 1 పార్ట్ వస్తే 60 అవుతుందండి. అడిగింది పెద్దది, 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే 240. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 240. సో 3 భాగాలు 4 భాగాలు అంటే మొత్తం 7 భాగాలండి. సో 7 భాగాలు అంటే 420 అండి. 7 భాగాలు 420 అయినప్పుడు ఈచ్ భాగం ఎంతమ్మా? 60. అడిగింది పెద్దది అండి. సో పెద్దది అంటే 4 భాగాలండి. సో 4 × 60 = 240 అండి. 4 × 60 = 240. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 240. 40 మెన్ కెన్ బిల్డ్ ఏ వాల్ 200 మీటర్స్ లాంగ్ ఇన్ 12 డేస్ వర్కింగ్ 8 అవర్స్ అ డే. ద నెంబర్ ఆఫ్ డేస్ 30 మెన్ విల్ టేక్ టు బిల్డ్ ఏ సిమిలర్ వాల్ 300 మీటర్స్ లాంగ్ వర్కింగ్ సో 6 అవర్స్ పర్ డే విల్ బీ వాట్? సో 40 మంది పురుషులు రోజుకు 8 గంటలు చెప్పిన 12 రోజుల్లో 200 మీటర్ల పొడవు గల గోడను సో నిర్మిస్తారు. ఓకేనమ్మా, రోజుకు 6 గంటలు పనిచేసేటువంటి 300 మీటర్ల పొడవు గల ఇలాంటి గోడను నిర్మించడానికి 30 మంది పురుషులు ఎన్ని రోజులు సమయం పడుతుంది? సో M1 D1 H1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై W2. ఓకేనమ్మా, సో M1 సో D1 H1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై W2. ఓకేనమ్మా, సో 40 మెన్ సో 12 డేస్ 8 అవర్స్ సో 200 మీటర్స్ అండి. 200 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు సో 30 మెన్ సిమిలర్ వాల్ 6 అవర్స్ అడే ఎన్ని డేస్ పడుతుందండి? 6 అవర్స్ అడే హౌ మెనీ మీటర్స్ వాల్ అమ్మా? 300 మీటర్స్ వాల్. ఓకేనమ్మా, సో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చూడమ్మా, మనం D2 ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూస్తే 2 0స్కి 2 0స్ క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 20 టైమ్స్. ఓకేనమ్మా, సో 20 అంటే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 6 1s are 6 2s are. ఓకేనమ్మా, సో 8 2s are 16, 16 2s are 32. దేర్ ఫోర్ D2 = 32 అండి. D2 = 32. సో D2 = 32. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% 30% విల్ బీ ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ వాట్?
రెండు వరుస రాయితీలు 20% మరియు 30%. ఓకేనమ్మా, ఇచ్చిన ఒకే రాయితీకి ఏ శాతానికి సమానం అవుతుంది? మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు, వరుస రాయితీలు ఇచ్చినప్పుడు ప్రకటన వేళన 100 అనుకుంటాం, మార్కుల ప్రైస్ను 100 అని అజంప్షన్ చేసుకుంటాం. ఫస్ట్ డిస్కౌంట్ 20, 100లో 20% తీసేస్తే 20%. సో 20 100లో 20 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 80 వస్తుంది. ఆ 80 మీద మళ్ళీ 30% క్యాలిక్యులేట్ చేయాలి. సో 30% 80, 24 సబ్ట్రాక్ట్ చేస్తే 56, 100 కాస్త 56 వస్తుందంటే ఓవరాల్ డిస్కౌంట్ ఇస్ వాట్ అమ్మా 44%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 44%. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా చెప్పొచ్చండి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పండి, ద సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిస్కౌంట్స్ అండి. ద సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్ ఆల్వేస్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిస్కౌంట్స్ అండి. అండ్ ఎప్పుడైనా సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఈ ఇండివిజువల్ డిస్కౌంట్ సమ్ కన్నా తక్కువ ఉంటుందండి, అంటే 20, 30, 50 అండి. అంటే మన ఆన్సర్ 50 కన్నా తక్కువ ఉండాలండి. సో 50 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి, అలా డైరెక్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చండి. ఓకేనమ్మా, సో సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మార్కుల ప్రైస్ని 100 అని అజంప్షన్ చేసుకోవాలండి. సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మార్కుల ప్రైస్ని ఏ విధంగా అజంప్షన్ చేసుకోవాలి? 100 అని అజంప్షన్ చేసుకోవాలండి. సో మొదటి డిస్కౌంట్ 20% అండి. సో 100 మీద 20% అంటే ఎంత? 20 అండి. అప్పుడు 20 తీసేస్తే ఎంత? 80. సో మళ్ళీ 80 మీద 30% అండి. సో 80 మీద 30% అండి, అంటే 24 అండి. మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం లేదండి. మొదటి డిస్కౌంట్ ఎంత వచ్చిందండి? 20 రూపాయలు వచ్చిందండి. రెండో డిస్కౌంట్ ఎంత వచ్చింది? 24 రూపాయలు వచ్చిందండి. అంటే మొత్తం డిస్కౌంట్ ఎంత వస్తుందండి? 44 వస్తుందండి. మొత్తం డిస్కౌంట్ ఎంత వస్తుంది? 44% వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 44%. నేనేం చెప్తున్నానంటే ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఈ 20, 30, 50 కదా, ఈ 50 కన్నా తక్కువే ఉంటుందండి. సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిస్కౌంట్స్ అండి. యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రాంగిల్, సో 2x, 3x, 2x + 40 అండ్ 4x అండ్ నాట్ 4x, ఫైండ్ 4x వాల్యూ. ఓకేనమ్మా, ఫస్ట్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత 4x వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనమ్మా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఏ ట్రాంగిల్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మొత్తం షుడ్ బి 180 డిగ్రీస్. ఓకేనమ్మా, ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్. సో వాటి అన్నింటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ ఈక్వల్ చేయాలండి. సో 2x ప్లస్, సో 3x ప్లస్, సో 2x + 40. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు దేనికి ఈక్వల్ అవ్వండి? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. 180 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలండి, ఎందుకంటే ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అండి. అప్పుడు 2x, 3x, 2x అండి, మొత్తం ఎంత? 7x. 7x ఇస్ ఈక్వల్ టు 140. ఈ 40 అవతలకపోతే ఏమవుతుంది? సో -40 అవుతుంది, 140 అవుతుందండి. అంటే 7x = 140 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 20 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 20. అప్పుడు x ఈజ్ ఈక్వల్ 20 అయినప్పుడు 4x కదా కావాల్సింది. సో x ఈజ్ ఈక్వల్ 20 అంటే 4x ఏమవుతుందండి? 80 డిగ్రీస్ అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 80 డిగ్రీస్. కొసికన్ టీటా ఈజ్ ఈక్వల్ 17/8 అండి, దెన్ కార్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? సో ఒకసారి మీరు చూస్తే కొసికన్ టీటా అండి, కొసికన్ అంటే సైన్ ఇన్వర్స్ అండి. ఓకేనమ్మా, సో సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి, ఎదుటి భుజము బై కర్ణము. కానీ కొసికన్ టీటా అంటే కర్ణము బై ఎదుటి భుజం, హైపోటెనస్ బై సో ఆపోజిట్ సైడ్. సో 8 to 17 అండి, మనకి ఏం మిస్ అవుతుందండి? 15 మిస్ అవుతుందండి. ఎందుకంటే 8, 15, 17 అనేది పైథాగరస్ పెట్టుకోడండి. 8² అంటే 64, 15² అంటే 225, 225 + 64 = 289, 17² అంటే 289 అండి. అలా ఫీల్ క్లియర్ అండి? అదే. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు కార్టీటా కావాలండి. సో జనరల్గా ట్యాంటీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన భుజం. కార్టీటా అంటే ట్యాన్కి ఇన్వర్స్ కదా, అప్పుడు ఏమవుతుందండి? సో ఆసన భుజము బై ఎదుటి భుజం అవుతుందండి, అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అండి, అంటే 15/8 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15/8. ఏబీసీ ఆర్ పార్ట్నర్స్ అండి ఇన్ ఏ కంపెనీ, డ్యూరింగ్ ఎ పర్టికులర్ ఇయర్ ఏ రిసీవ్డ్ 1/3 ఆఫ్ ద ప్రాఫిట్, బి రిసీవ్డ్ 1/4 ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ సి రిసీవ్డ్ ద రిమైనింగ్ అండి, రిమైనింగ్ 5000. సో హౌ మచ్ డిడ్ ఏ రిసీవ్స్ అండి? ఏబీసీలో ఒక సంస్థ యొక్క భాగస్వాములు అండి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఏ లాభంలో 3/1, బి లాభంలో 4/1, సి మిగిలినది 5000 పొందితే ఏ యొక్క లాభం ఎంత? సో ఏ అనేవాడు 1/3 అండి. ఏ అనేవాడు ఎంతమ్మా? రిసీవ్డ్ 1/3. ఏ రిసీవ్డ్ 1/3 అండి? ఏ రిసీవ్డ్ ఎంతమ్మా? 1/3. ఏ రిసీవ్డ్ 1/3? సో బి రిసీవ్డ్ 1/4 అండి. బి రిసీవ్డ్ ఎంత? 1/4 అండి. బి రిసీవ్డ్ ఎంతమ్మా? 4. ఎప్పుడైనా సరే భాగాల్లో ఇచ్చినప్పుడు ఇలా 1/3, ఏ రిసీవ్డ్ 1/3, బి రిసీవ్డ్ 1/4, ఇలా భాగాలు ఇచ్చినప్పుడు సో మొత్తం ఎంత ప్రాఫిట్ ఉందంటే 3/4 ఎల్సిఎం తీసుకోవాలండి, 12. అంటే మొత్తం ప్రాఫిట్ 12 అనుకుంటున్నానండి, టోటల్ ప్రాఫిట్ 12 అనుకుంటున్నాను. అప్పుడు ఈజీ అవుతుందండి. ప్లెయిన్ నెంబర్స్ ఇస్తే 100 అనుకుంటామండి. ఇలా ఫ్రాక్షన్స్ భిన్న రూపంలో ఇచ్చినప్పుడు భిన్నాల యొక్క హారాల యొక్క కసాగం నెంబర్గా అనుకుంటే మన క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అవుతుందండి. మరి 3/4 ఉందండి, 3/4 మొత్తం 1 అనుకుని సర్కస్ చేసేదానికన్నా కూడా సింపుల్గా
మూడుకి నాలుగు కసాకు పన్నెండు అంటే మొత్తం ప్రాఫిట్ 12 అండి. మొత్తం ప్రాఫిట్ 12 అన్నప్పుడు ఏకి ఎంత ప్రాఫిట్ వస్తుందండి? వన్ థర్డ్ వస్తుందండి. అంటే మొత్తం ప్రాఫిట్ 12 అన్నప్పుడు వన్ థర్డ్ అంటే ఎంత అండి? వన్ థర్డ్ ఆఫ్ 12 అంటే ఏకి ఎంత ప్రాఫిట్ వస్తుందండి? ఫోర్ పార్ట్స్ వస్తుందండి. ఏకి ఫోర్ పార్ట్స్ వస్తుందండి. మరి బీకి ఎంత వస్తుందండి? వన్ బై ఫోర్త్ అన్నాడు అండి. మరి వన్ బై ఫోర్త్ ఆఫ్ 12 అంటే బీకి ఎంత వస్తుందండి? త్రీ పార్ట్స్ వస్తుందండి. మరి మొత్తం ప్రాఫిట్ 12 ఏకి ఫోర్, బీకి త్రీ, అంటే మిగిలింది ఎవరికి? సీకే కదా. మిగిలింది అంటే సెవెన్ 12 తీసేస్తే ఫైవే కదా. అంటే సీ ప్రాఫిట్ ఫైవ్ పార్ట్స్ అండి. ఫైవ్ పార్ట్స్ అంటే ఎంత ఇచ్చారండి? ఐదు భాగాలు, ఐదు వేలు ఇచ్చున్నారండి. అంటే ఐదు భాగాలు అంటే ఐదు వేలు అండి. ఐదు భాగాలు అంటే ఐదు వేలు. అడిగింది ఏ యొక్క లాభం అండి? ఏ యొక్క లాభం నాలుగు భాగాలు కదా. ఐదు భాగాలు ఐదు వేలు అయినప్పుడు నాలుగు భాగాలు ఎంత అవుతుందండి? నాలుగు వేలు అవుతుందండి. సో మీ ఆన్సర్ నాలుగు వేలు అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో ఇఫ్ ద రేట్ ఆఫ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రైజెస్ ఫ్రమ్ 6.5% టు 8%, దెన్ ఏ పర్సన్ యాన్యువల్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 40.50 రూపీస్. ఈస్ క్యాపిటల్ మస్ట్ బి వాట్? వార్షిక వడ్డీ రేటు 6.5% నుండి 8% పెరిగితే ఓకేనమ్మా. సో ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయము సో 40.50 పెరిగిందండి. అయితే అతను అసలు ఎంత? ఇక్కడ ఎంత శాతం పెరిగిందండి? 1.5% పెరిగిందండి. ఎంత శాతం పెరిగిందండి? 1.5% పెరిగిందండి. అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1.5% పెరగడం వల్ల ఆదాయంలో ఎంత పెరిగిందండి? 40.5 పెరిగిందండి. అంటే 1.5 వల్లే కదా 40.5 పెరిగింది. 1.5% అంటే 40.5 అండి. మనకు 100% అంటే ఎంత కావాలండి? 1.5 అంటే ఎంతండి? 1.5% అంటే 40.5 అండి. 100% అంటే ఎంత చూడండి ఒకసారి మీరు చూస్తే కదా. సో ఈ 1.5 డబల్ చేస్తున్నానండి. 1.5 డబల్ చేస్తే ఎంతండి? 3. 1.5 డబల్ చేస్తున్నా 3. 40.5 కూడా డబల్ చేస్తున్నానండి 81. సో 3 ఇస్ దేర్ 81 ఇస్ దేర్. 3 హౌ మెనీ టైమ్స్? 81. 27 టైమ్స్ అండి. ఫోర్ 27 టైమ్స్ ఆఫ్ 100, 2700. సో ఇవి ఆన్సర్ ఇస్ వాట్? 2700. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. మనకు పర్సంటేజ్లో 1.5% పెరిగిందండి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ఎంత పెరిగిందండి? 40.5 పెరిగిందండి. నేనేమంటున్నానంటే దీన్ని డబల్ చేయమంటున్నాను. 1.5% డబల్ చేస్తే 3% అండి. 40.5 డబల్ చేస్తే 81 అండి. నో ప్రాబ్లం కదా. ఇప్పుడు మనకు అసలు కావాలండి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే 100% అండి. సో 3 టేబుల్ 81 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 27 టైమ్స్ పోతుందండి. సో 27 టైమ్స్ ఆఫ్ 100 అంటే 2700 అండి. 27 టైమ్స్ ఆఫ్ 100 అంటే 2700 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2700. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? సో 21 టు ది పవర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, 21 టు ది పవర్ ఆఫ్ 6.5 ఈక్వల్ 21 టు ది పవర్ ఆఫ్ 12.4 అండి. భూములు సమానమైనవి కాబట్టి ఘాతాంకాలను కూడుకోండి, వాటిని సమానం చేయండి. దీన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 6.5 సో ఈజ్ ఈక్వల్ టు, సో 21 టు ది పవర్ ఆఫ్ 12.4 అండి. భూములు సమానమైనట్టు కాబట్టి ఘాతాంకాలను ఈక్వల్ చేయండి అమ్మా. అప్పుడు ఎక్స్ ప్లస్ 6.5 ఈజ్ ఈక్వల్ టు సో 12.4 అండి. ఇప్పుడు 12.4 నుంచి 6.5ని సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. 12.4 నుంచి 6.5ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే మన ఆన్సర్ 0.9తో ఎండ్ అవ్వాలి. సో 0.9తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఏముందండి? 18.9 అయితే కాదు. ఓకేనమ్మా. సో 12 నుంచి 6 తీసేస్తే 6 అండి. 12 నుంచి 6 తీసేస్తే 6. 12 నుంచి 6 తీసేస్తే 6 అయినప్పుడు ఓకేనమ్మా. ఇంకా 0.4 నుంచి 0.5 తీసేయలేం కదా. అలాంటప్పుడు సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 5.9. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఓకేనమ్మా. 12.4 నుంచి లేదా 12.5 అనుకోండి దీన్ని. 12.5 నుంచి 6.5 తీసేస్తే 6. 6 నుంచి ఒక 0.1 తీసేస్తే 5.9. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 5.9. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? 5.9. ఆప్షన్ డి ఈజ్ దట్ ఆన్సర్. ఇఫ్ ద డయాగ్రమ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 13 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ పెరిమీటర్ 34 సెంటీమీటర్స్, సో దెన్ ఇట్స్ ఏరియా విల్ బి వాట్? ఒక దీర్ఘ చతురస్రాకారం యొక్క కర్ణము 13 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 34 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు దాని వైశాల్యం ఎంత? ఒకసారి మీరు జాగ్రత్త చూడండమ్మా. సో దీర్ఘ చతురస్రాకారం కర్ణం పొడవు ఇచ్చాడండి. ఎంత ఇచ్చున్నాడమ్మా కర్ణము? సో కర్ణం ఎంత ఇచ్చున్నాడండి? 13 ఇచ్చున్నాడండి. ఇప్పుడు మనం 13 వచ్చినప్పుడు ఇదొక పైథాగరస్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. 13 తీసుకుంటే ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ పార్ట్ వరకు రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, లంబకోణ త్రిభుజమే కదా. 13 వచ్చినప్పుడు మనకి ఏమేమి మిస్ అయినట్టు? 5, 12, 13 అనేది పైథాగరస్ పెట్టుకోడండి. 5² అంటే 25, 12² అంటే 144, 144 ప్లస్ 25 169. సో ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుందండి. సో 5 అనేది బ్రెత్ అవుతుందండి, 13 అనేది 12 అనేది లెంత్ అవుతుందండి. మీరు ఇప్పుడు చుట్టుకొలత, ఇప్పుడు ఇది 5 అయినప్పుడు ఇటు సైడ్ కూడా 5 అవుతుందండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 12 అవుతుందండి. మీరు కారణం చూసుకోండి. 12, 24, 5, 5, 10 ప్లస్ 24, 34, చుట్టుకొలత 34, సూటబుల్ అయింది కదా. ఎస్. ఇప్పుడు అడిగింది ఏంటంటే వైశాల్యం అండి. వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు అండి, లెంత్ ఇంటూ బ్రెత్. 12 ఇంటూ 5, సో 12 ఇంటూ 5 ఇస్ వాట్? 60. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ 72 కేజీ ఆఫ్ కాపర్ ఫ్రమ్ అండ్ ఓర్ కంటైనింగ్ 15% ఆఫ్ కాపర్, హౌ మచ్ ఓర్ షుడ్ బి ప్రాసెస్డ్?
15% రాగి కలిగిన ధాతువు నుండి 72 కిలోల రాగిని తీయడానికి సో ఎంత ధాతువును శుద్ధి చేయాలి ఏం లేదండి మనకు మీరు ఎంతైతే ఓర్ తీసుకుంటారంటే రా మెటీరియల్ తీసుకుంటారో ఆ రా మెటీరియల్లో 15% కాపర్ ఉంటుందండి 15% కాపర్ మాత్రమే ఉంటుందండి అంటే మనకు ఓవరాల్గా 72 కేజీ రాగి కావాలి అంటే కాపర్ కావాలి అంటే మరి ఎన్ని కేజీల రా మెటీరియల్ తీసుకోవాలని అడుగుతున్నారండి అంటే విషయం ఏంటంటే ఇక్కడ సో మనకు 15% ఇస్ నథింగ్ బట్ 72 కేజీ అండి ఓకేనమ్మా 15% అంటే 72 కేజీ అండి మనకు కావాల్సిన ఓవరాల్ సో ఎంత మనం తీసుకోవాలండి ఎంత ఓర్ మనం తీసుకోవాలండి 100% అంటే ఎంత మనం తీసుకున్న రా మెటీరియల్లో 15% మాత్రమే కాపర్ ఉంటుందండి దట్ 15% విల్ బి ఈక్వల్ టు 72 అండి అసలు మనం ఎంత రా మెటీరియల్ తీసుకోవాలి 100% సో ఒకసారి మీరు చూస్తే 5 3 టైమ్స్ సో 5 టైమ్స్ అమ్మ 20 టైమ్స్ 324 టైమ్స్ సో 24 ఇంటూ 20 అండి సో 480 ఓకేనమ్మా సో 20 టైమ్స్ అంతమ్మా 480 కేజెస్ అంటే 480 కేజెస్ ఆఫ్ మనము రా మెటీరియల్ తీసుకుంటే దాంట్లో 72 కేజీ ఏముంటుందండి సో కాపర్ ఉంటుందండి లేదా 480లో మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన వస్తుంది 15% 10% అంటే 48 5% అంటే 24 24 ప్లస్ 48 72 అలా ఫీ క్లియర్ అండి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 480 అజహర్ కెన్ కంప్లీట్ ఎ జర్నీ ఇన్ 10 అవర్స్ హీ ట్రావెల్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ అట్ స్పీడ్ ఆఫ్ 21 కిలోమీటర్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ అట్ 24 కిలోమీటర్ పర్ అవర్ ఫైన్ ద టోటల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అండి అజహర్ 10 గంటలు కొంత ప్రయాణం పూర్తి చేయగలరండి ఓకేనమ్మా అతడు ప్రయాణం యొక్క మొదటి భాగంలో గంటకు 21 కిలోమీటర్లు మరియు మిగిలిన ది గంటకు 24 కిలోమీటర్లో ప్రయాణిస్తండి మొత్తం దూరాన్ని కనుగొనండి సో ఒకసారి మీరు చూస్తే హీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అండి ఓకేనమ్మా ఫస్ట్ హాఫ్ అంటే ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ అంటే దాని మీనింగ్ ఏంటి ఫస్ట్ హాఫ్ మొదటి భాగంలో ఓకేనా మొదటి సగ భాగంలో ఓకేనమ్మా సో మొదటి సగభాగంలో అలా ఫే క్లియర్ అండి మొదటి హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంటే నెక్స్ట్ హాఫేగా అంటే డిస్టెన్స్ అనేది సేమ్ కదా వెనవర్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ సో వాట్ ఈస్ ద వెనవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అండి దూరం తటస్థమైనప్పుడు సో సగటు వేగానికి ఫార్ములా ఏంటండి 2 ఇంటూ S1 S2 / S1 + S2 ఇది సగటు వేగం అండి కానీ మనకు దూరం కావాలండి అంటే వేగము ఇంటూ కాలం కాలం ఎన్ని అవర్స్ ఇచ్చారమ్మా 10 అవర్స్ ఇచ్చారండి సో 2 ఇంటూ S1 S2 S1 ఎంతమ్మా 21 S2 ఎంత అంటే 24 సో 21 ఇంటూ 24 అంటే 45 అండి సో ఇంటూ 10 అవర్స్ అండి ఎన్ని ఎంత దూరం వస్తుందో చూద్దాం సో ఒకసారిగా మీరు చూస్తే సో 5 2 టైమ్స్ 5 9 టైమ్స్ 9లో 3 ఇంటూ 3 ఉంటుందండి ఒక 3తో 7 టైమ్స్ ఒక 3తో 8 టైమ్స్ అండి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ సో 2 7s 14 14 8 2s 16 14 ఇంటూ 16 సో 14 ఇంటూ 16 అంటే 16 10 టైమ్స్ 160 16 4s 64 64 + 160 224 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 224 సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ 14 ఇంటూ 16 అండి సో 16 10 టైమ్స్ 160 16 4s 64 16 4s 64 160 + 64 224 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ సమీకరణం యొక్క మూలాల లబ్ధం సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు లుకెడిక్రండి C/A ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ C/A ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -B/A ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే C/A సి అంటే 7 A అంటే 4 7/4 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 7/4 సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 7/4 సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ ట్రైన్ 150 మీటర్స్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 108 కిలోమీటర్ పర్ అవర్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ఎ ట్రీ సో 150 మీటర్ల పొడవున్న రైలు గంటకు 108 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది అయినా ఒక చెట్టును దాటడానికి రైలు తీసుకున్న సమయం ఎంత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక రైలు ఒక చెట్టును దాటుతుందంటే రైలు పొడవే దూరం అవుతుందండి రైలు పొడవే దూరం అవుతుంది అడిగింది కాలం అడిగాడండి సో కాలం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ అంటే రైలు పొడవే దూరం అవుతుందండి బై 108 అండి 108 కిలోమీటర్ పర్ అవర్ అండి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి 5/18 సో 18 6 hours 6 5s 30 35 hours సో ఇట్ విల్ టేక్ హౌ మెనీ సెకండ్స్ అండి 5 సెకండ్స్ అండి ఇట్ విల్ టేక్ హౌ మెనీ సెకండ్స్ 5 సెకండ్స్ సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ సో 18 6 hours 108 6 5s 30 35 hours 150 యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 5 సెకండ్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండి సో మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చని అడుగుతున్నారండి సో ఒకసారి మీరు జాగ్రత్తగా వినాలమ్మా నేను దీన్ని ఎలా రాస్తున్నాను ఒకసారి జాగ్రత్త చూడండమ్మా సెవెన్ ఎలా రాస్తున్నానంటే సో 2 హోల్ స్క్వేర్
okay namma so root 3 whole square plus so 2 into okay namma 2 into 2 into root 3 ide format lo undandi a square plus b square plus 2ab format lo unda ledha cheppandi a square plus b square प्लस टू एबी फार्मेट लो उन्दा लेदा इकड़ ए अंटे टू अंडी बी अंटे रूट थ्री अंडी दीन एक्सपैंड चेयंडी फोर प्लस थ्री सेवन सेवन वच्चिंदि कदा टू इंटू टू फोर फोर इंटू रूट थ्री फोर रूट थ्री सैटिस्फाई अयिंदा लेदा कोन्नि सार्लु इलांटि दान्नि इलांटि एक्सप्रेशन्ला कन्वर्ट चेयमंटारंडी ओकेनम्मा सेवन नेनु फोर प्लस थ्री रासानंडी फोर प्लस थ्री थ्रीनि रूट थ्री होल स्क्वेर रासानंडी अला फी क्लियर अंडी अदे अंटे इप्पुडु मनकु सिंपुल्गा दीन्नि एला रायोच्चंडि टू प्लस और रूट थ्री होल स्क्वेर रायच्छ कदा रूट थ्री होल स्क्वेर रायच्छ कदा अप्पुडु अंडर रूट की सो ई स्क्वेर कैंसल अवुते मनकु फाइनल गा एमोस्तुंदंडी टू प्लस रूट थ्री वस्तुंदी सो योर आंसर इज वाट टू प्लस रूट थ्री ऑप्शन बी इज द राइट आंसर एबीसी स्टार्ट्स रनिंग एट द सेम टाइम अंडर द सेम पॉइंट इन द सेम डायरेक्शन इन अ सर्कुलर स्टेडियम ए टेक्स अराउंड इन 25 सेकंड्स बी इन 30 सेकंड्स सी इन 15 सेकंड्स आफ्टर हाउ मच टाइम विल दे मीट अगेन एट द स्टार्टिंग पॉइंट ఏబీసీ వృత్తాకార అడ్డస్థానంలో ఒక స్థానం నుండి ఒకే స్థానం నుండి మరియు ఒకే సమయంలో ఒకే దిశలో పరిగెత్తారు ఏ ఒక చుట్టు తిరిగి రావడానికి 25 సో సెకండ్స్ అమ్మా 25 సెకండ్లు 25 సెకండ్స్ సో బి సో 30 సెకండ్స్ సి సో 15 సెకండ్స్ తీసుకుంటాడు ఓకేనండి సో ప్రారంభ సమయం నుండి వారు మళ్ళీ ఏ సమయంలో కలుసుకుంటారు ప్రారంభ స్థానం దగ్గర వారు మళ్ళీ ఏ సమయంలో కలుసుకుంటారు ఒకసారి మీరు చూడండి అమ్మా ఒక వృత్తాకార కక్ష అండి ఒక పాయింట్ నుంచి ముగ్గురు కూడా ఒకే దిశలో ఒకే సమయంలో ఒకే స్థానం నుంచి బయలుదేరారండి సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ పట్టాయండి ఒకళ్ళు 25 సెకండ్స్ పట్టింది ఒకళ్ళు 30 సెకండ్స్ పట్టింది ఒకళ్ళు 15 సెకండ్స్ పట్టింది మళ్ళా ఏ సమయంలో వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు అంటే ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ అండి ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ మళ్ళా వాళ్ళు ఏ సమయంలో స్టార్టింగ్ పాయింట్ వద్ద కలుస్తారు ఇలాంటి ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ గురించి అడిగినప్పుడు మనం ఈ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కసాగ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 15 కి 30 కి సో 25 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి 15 చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే 30 లో ఉంటుందండి 30 25 సో ఏ టేబుల్ లో మాక్సిమం క్యాన్సిల్ అవుతుందంటే 5 టేబుల్ లో స్మాలెస్ట్ నెంబర్ 25 అండి స్మాలెస్ట్ నెంబర్ 5 టైమ్స్ పోతుందండి మరి 5 టైమ్స్ ఆఫ్ 30 అంటే 150 అండి సో 150 సెకండ్స్ పడుతుందండి 150 సెకండ్స్ 150 సెకండ్స్ పడుతుంది మళ్ళా వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలవాలి అంటే 150 సెకండ్స్ పడుతుందండి అంటే 150 సెకండ్స్ మనం రాయొచ్చా సో 2 మినిట్స్ 30 సెకండ్స్ అని రాయొచ్చా 2 minutes 30 seconds raicha 2 minutes and 120 seconds 120 seconds plus 30 seconds 150 seconds so your answer is what option d option d is the right answer simplify dinni simplification adugutunnanandi sookshmikarinchandi 9 by 13 nenu division ni multiplication ga rastunnanandi appudu 26 by 18 malla division ni multiplication ga rastunnanandi 52 by 19 52 by 19 osa jartha chunnamma 13 in times andi 2 times andi సో నేను నైన్ ఎన్ని టైమ్స్ అమ్మా టూ టైమ్స్ అండి టూకి టూ క్యాన్సిల్ అయిపోతుందండి సో 52/90 అండి 52/90 అంటే దీన్ని మనం సో ఫోర్ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చా ఫోర్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది టూ టేబుల్లో 226 టైమ్స్ సో 245 టైమ్స్ సో 26/45 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ద యావరేజెస్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ 15.8 ఇయర్స్ ద యావరేజెస్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈస్ 16.4 అండ్ దట్ ఆఫ్ ద గర్ల్స్ ఈస్ 15.4 సో వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్ తరగతి సగటు వయసు 15.8 తరగతుల అబ్బాయిల సగటు వయసు 16.4 అమ్మాయిల సగటు వయసు 15.4 అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి నిష్పత్తి ఎంత చూడమ్మా అబ్బాయిల సగటు వయసు 16.4 అమ్మాయిల సగటు వయసు 15.4 క్లాస్ మొత్తం గిన చూసినట్లయితే 15.8 మిశ్రమాల ద్వారా చేస్తున్నామండి క్లాస్ మొత్తం గిన చూసినట్లయితే 15.8 డిఫరెన్స్ చూడమ్మా 0.4 సో దీనికి డిఫరెన్స్ చూడండి అమ్మా 0.6 డిఫరెన్స్ అంతమ్మా 0.6 అంటే 0.22 టైమ్స్ 0.23 టైమ్స్ అండి అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి నిష్పత్తి 2:3 అండి అబ్బాయిలకి అమ్మాయిలకి నిష్పత్తి ఎంతమ్మా 2:3 సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ అనే బ్రిడ్జ్ అక్రాస్ ఎ రివర్ ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ ఆఫ్ ద బ్యాంక్ ఆన్ ద అపోజిట్ సైడ్స్ ఆఫ్ ద రివర్ ఆర్ 30 degrees అండ్ 45 degrees అండి ఇఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ అట్ ఎ హైట్ ఆఫ్ 9 meters ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద రివర్ దెన్ ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ అండి ఒక నది మీద ఉన్నటువంటి వందినపై ఏ స్థానం నుండి ఆ నది ఒడ్డులకు గల నిమ్మ కోణాలు వరుసగా 30 degrees 45 degrees అండి ఆ నది యొక్క ఉపరితలం నుండి వంతెన 9 meters ఎత్తులో ఉంటే అప్పుడు ఆ నది యొక్క వెడల్పు ఎంతండి సో చూడమ్మా జాగ్రత్త చూడమ్మా ఇది నది అండి
ఇది నది యొక్క ఒక వడ్డు అండి, ఇది నది యొక్క మరొక వడ్డు అండి. నది ఎగ్జాక్ట్గా మధ్యలో ఎక్కడోసారి, ఎగ్జాక్ట్ మధ్యలో కాదు మధ్యలో ఎక్కడోసారి ఒక స్తంభం ఉందండి, ఒక పోల్. ఈ పోల్ నుంచి మనం ఈ వడ్డుని చూస్తే అదేవిధంగా ఈ పోల్ నుంచి మనం ఈ వడ్డుని చూస్తున్నాం. ఓకేనండి, ఆ యొక్క స్తంభం యొక్క ఎత్తు 9 మీటర్లు అండి. సో మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఇచ్చారండి, 30 డిగ్రీస్ ఒకటి, 45 డిగ్రీస్ ఒకటి అండి. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ నది యొక్క విడత అడుగుతున్నారండి, ఈ నది యొక్క వెడలు పడుతున్నారండి, ఇది అడుగుతున్నారండి. చాలా జాగ్రత్తగా చూడమ్మా, ఇప్పుడు దీని వరకు చూడమ్మా, ఈ త్రిభుజం వరకు చూడండి, ఈ పార్ట్ వరకు చూడండి. ఈ పార్ట్ వరకు టెన్ 45 అంటే 1/1 కదా, టెన్ 45 అంటే 1/1 కదా, అంటే 1/9 అయినప్పుడు ఇక్కడ కూడా 1/ ఏమవుతుందండి, 9 అవుతుందండి. టెన్ 45 అంటే 1/1, ఒక భాగం విలువ 9 అయితే ఇక్కడ కూడా ఒక భాగం విలువ ఎంత అవుతుందండి, 9 అవుతుందండి. అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎన్ని మీటర్లు ఉందండి, 9 మీటర్లు ఉందండి. అలా ఫ్రీ క్లియర్ అండి. అదే ఇప్పుడు మనం ఈ త్రిభుజం చూడాలండి, ఈ పక్కన ఉన్న త్రిభుజం చూడాలండి. అగైన్ టెన్ 30 అండి, టెన్ 30 అంటే 1/√3 అండి, అంటే 1/9 అయినప్పుడు √3 పార్ట్స్ కావాలండి. చూడండి, ఒక పార్ట్ 9 అయినప్పుడు √3 పార్ట్స్ ఏమవుతుందండి, 9√3 అవుతుందండి. √3 పార్ట్స్ ఏమవుతుందమ్మా, 9√3 అవుతుందండి. √3 పార్ట్స్ ఏమవుతుందండి, 9√3 అవుతుందండి. అంటే ఒకసారి మీరు చూస్తే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ స్తంభానికి 9√3 అండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడ 9 అండి, మొత్తం ఎంత అవుతుందండి, 9√3 + 9 అవుతుందండి. ఇప్పుడు 9 కామన్ తీస్తే √3 + 1 అవుతుందండి. సో ఆ యొక్క నది యొక్క వెడల్పు 9 × √3 + 1 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ద వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ డిప్రిషియేట్స్ బై 20% ఈచ్ ఇయర్, హౌ మచ్ పర్సంటేజ్ లెస్ విల్ ద వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ విల్ బి ఆఫ్టర్ 3 ఇయర్స్. పరికరాల విలువ ప్రతి సంవత్సరం 20% తగ్గుతుందండి, 3 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత శాతం తక్కువగా ఉంటుందండి. సో ప్రజెంట్ వాల్యూ తెలియదండి నాకు, 100 అనుకుంటున్నానండి. సో 20% తగ్గుతుందండి, 100 - 20% అంటే ఎంతమ్మా, 20. ఓకేనండి, 20 తగ్గితే ఏమవుతుందండి, 80 అవుతుందండి. 20 తగ్గితే ఏమవుతుంది, 80 అవుతుందండి. సో ఈ 80 మీద మళ్ళీ 20% తగ్గుతుందండి, 20% అండి. 10% అంటే ఎంత అండి, 8. 20% అంటే ఎంత అండి, 16 అండి. సో 16 తీసేస్తాంటమ్మా, 44 అండి. మళ్ళీ 64 మీద 20% తగ్గుతుందండి, 10% అంటే 6.4 అండి. 10% అంటే 6.4, 20% అంటే ఎంత అండి, 12.8 అండి. 20% అంటే ఎంత, 12.8. మళ్ళీ దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. అడిగింది ఏంటంటే ఎంత పర్సంటేజ్ లెస్ విల్ బి ద, ఎంత లెస్ అంటున్నాడండి, ఎంత లెస్ అంటే ఎంత తగ్గిందని అర్థం. ఎంత తగ్గింది, 20, 16, 36, 12.8, 48.8 అంటే ఓవరాల్గా 48.8 తగ్గిందండి. ఓవరాల్గా 48.8 తగ్గిందండి. ఓకేనమ్మా, ఓవరాల్గా 48.8 తగ్గిందండి. అలా ఫీ క్లియర్ అండి. మళ్ళీ మీరు దీని నుంచి దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ 100లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి సర్కట్ చేయాల్సిన అవసరం లేదండి. సో అలా డైరెక్ట్గా చెప్పొచ్చు 48.8. కొంతమంది స్టూడెంట్స్ 12.8ని 64ని తీసేస్తే 51.2 వస్తుందండి, అదే ఆన్సర్ అనుకుంటారండి, ఆప్షన్ కూడా ఉందండి. కానీ ఆ 51.2ని మళ్ళీ 100లోంచి సబ్ట్రాక్ట్ చేయాలండి, ఇప్పుడు 48.8 వస్తుందండి. అందుకని సింపుల్గా ఎంత తగ్గిందో అన్నింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. చూడమ్మా, ఏ టిన్ ఆఫ్ ఆయిల్ వాస్ 4/5 ఫుల్ వెన్ 6 బాటిల్స్ ఆఫ్ ఆయిల్ వర్ టేకెన్ అవుట్ అండ్ 4 బాటిల్స్ ఆఫ్ ఆయిల్ వర్ పోర్డ్ ఇన్ టు ద ట్యాంక్. సో నౌ ఇట్ ఈస్ 3/4 ఫుల్, హౌ మెనీ బాటిల్స్ ఆఫ్ ఆయిల్ బి కంటెన్. ఒక డబ్బా నూనె 4/5 ఉంటే నిండి ఉందండి, 6 సీసాల నూనెను బయటికి తీసి 4 సీసాల నూనెను పోయడం వల్ల అది 3/4 వంతు నిండి ఉంటుందండి. డబ్బా 8 సీసాల నూనెను కలిగి ఉంటుందండి. విషయం ఏంటంటే స్టార్టింగ్లో 4/5 ఉందండి, 4/5 అంటే ఎంతమ్మా, 80% అండి. 4/5 అంటే ఎంత అంటే 80% అండి. 1/5 అంటే 25% అండి. 1/5 అంటే ఎంత, 20% అండి. 1/5 అంటే 20%, 4/5 అంటే 80%. సో 6 బాటిల్ బయటికి తీసి 4 బాటిల్ లోపల పెట్టారండి. అంటే దాని మీనింగ్ ఏంటి, 6 బయటికి తీసి 4 పెట్టారంటే 2 తీసినట్టే కదా, 6 తీసి 4 పెట్టారంటే 2 తీసినట్టే కదా. ఆ 2 బాటిల్ తీయడం వల్ల 3/4 వంతుకు పడిపోయిందండి. అది 3/4 అంటే 75% అండి. 3/4 అంటే ఎంత, 75% అండి. 1/4 అంటే 25% అండి. 3/4 అంటే 75%, అంటే 80% కాస్త 75% పడిపోయిందండి. దేనివల్ల పడిపోయింది, 2 బాటిల్స్ వల్ల. 80% కాస్త 75% అంటే 5% తగ్గింది కదా, 5% దేనివల్ల తగ్గింది, ఈ 2 బాటిల్ వల్లే కదా. అంటే 5% అంటే 2 బాటిల్స్ అండి, మరి మొత్తము అంటే 100% అండి. సో 520 × 100, సో 220 × 40 అంటే ఎంత, ఎన్ని బాటిల్స్ కలిగి ఉంటుందండి టోటల్ కూడా, సో 40 బాటిల్స్ కలిగి ఉంటుందండి. మరోసారి చెప్తాను చూడమ్మా, 5% తగ్గిపోయిందండి. ఈ 5% దేనివల్ల తగ్గిందండి,
రెండు బాటిల్స్ వల్ల. సార్ ఏంటి సార్ రెండు బాటిల్ ఏంటి సార్? మరి మీరు ఆరు బాటిల్ తీస్తున్నారు, నాలుగు బాటిలే పెడుతున్నారు. ఆరు బాటిల్స్ తీసి నాలుగు బాటిల్ పెడుతున్నారంటే మొత్తం మీద ఎన్ని బాటిల్స్ తీసినట్టు? రెండు బాటిల్స్ తీసినట్టు కదా. 5% అంటే రెండు బాటిల్స్, 100% అంటే ఎంత? 100% అంటే ఎంత? సో 5 యూనిటైమ్స్ అండి, 5 యూనిటైమ్స్ అమ్మ 20 టైమ్స్ అండి, 5 యూనిటైమ్స్ అమ్మ 20 టైమ్స్ అండి. మరి 220 టైమ్స్ ఏమవుతుందండి? 220 టైమ్స్ ఏమవుతుందండి? 40 అవుతుందండి. 220 టైమ్స్ ఏమవుతుందండి? 40 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 40. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ 87 అండి. ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఇస్ వాట్? వరుసగా 3 బేస్ సహ సంఖ్యల మొత్తం 87 అండి. సో ఆ సంఖ్యలో అతి చిన్నదేంటి? సో మొత్తం అడిగాడు కాబట్టి సగటు తీసుకోవచ్చండి. మొత్తం ఇచ్చారు కాబట్టి సగటు తీసుకోవచ్చండి. అంటే సగటు అంటే ఏమొస్తుందండి? 87/3 మూడు సంఖ్యలు అన్నాడండి. మూడు సంఖ్యలు అన్నాడండి. సో 29 వస్తుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వరుస బేస సంఖ్యలు ఎప్పుడు కూడా అంక శ్రేణిలో ఉంటాయండి. సో ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే మూడు వరుస సంఖ్యలండి. మూడు వరుస సంఖ్యలు అయినప్పుడు సగటు మిడిల్ నెంబర్ అవుతుందండి. సగటు ఏమవుతుందండి? మిడిల్ నెంబర్ అవుతుందండి. మధ్య పదమే సగటు అవుతుందండి. అంటే 29 సగటు అవుతుందండి. 29 సగటు అవుతుందండి. అడిగింది చిన్న సంఖ్య అడిగాడండి. మరి 29కి ముందు ఏముంటుందండి? 27 బేస్ సంఖ్య ఉంటుందండి. 29 తర్వాత 31 ఉంటుందండి. వరుస బేస్ సంఖ్యలు. అలా ఫీ క్లియర్ అండి. సో ఒకసారిగా మీరు చూసినట్టయితే ఇక్కడ మన అడిగింది చిన్న సంఖ్య కాబట్టి 27 అనేది మీ ఆన్సర్ అవుతుందండి. 27 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అడిగింది స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ఆర్సీ గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 22 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.